సీఎం జగన్ జట్టు 25 మంది క్యాబినెట్ మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరయ్యారు. అమరావతి సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. మొదటగా శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీ మంత్రులుగా ప్రమాణం చేశారు. జిల్లాల వారీగా మొత్తం 25 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా నుంచి జగన్ క్యాబినెట్లో చోటు లభించిన మరో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి. తాజా ఎన్నికల్లో కురుపాం నుంచి విజయం సాధించారు. ఎస్టీ వర్గానికి చెందిన శ్రీవాణి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఎస్సీ పూర్తి చేశారు. పుష్పశ్రీవాణి పాములానే నేను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పుష్పశ్రీవాణి పాములానే నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అవంతి శ్రీనివాస్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ టీంలో చోటు సంపాదించారు. అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా భీమిలి నుంచి గెలుపొందారు. అవంతి ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి అవంతికి జగన్ టీంలో చోటు లభించింది. అవంతి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కురసల కన్నబాబు.